పూజ చేసే సమయంలో నీ కలశం పెడుతూ ఉంటాం కదా, ఆ కలశం పైన ఉన్నటువంటి కొబ్బరికాయనే కొట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలా? అలా చెప్పబడలేదు. మీరు ఈ సమాధానం అడిగేటప్పటికీ నాకు ఇంకా పూర్వ సమాధానాలే మధ్యలో వస్తూ ఉంటాయి. కుజుడు గణిత విద్యకి ఆధారమవుతాడు కాబట్టి కుజగ్రహానుగ్రహం కూడా ఉండాలి. ఇక కొబ్బరికాయ విషయానికి వస్తే, కొబ్బరికాయ కలశం పైన పెట్టాం, అప్పుడు ఆ కలశం అనేది పరమాత్ముడికి మనం అర్పించిందే అవుతుంది. పూజలో వేదిక పైన బియ్యం పోసాం, కలశం పెట్టాం, కలశంలో నీరు పోసాం, ఆ పైన ఆ కొబ్బరికాయని పెట్టాం. కొబ్బరికాయని చాలామంది ఇలా నిలువుగా పెడుతూ ఉంటారు. నిలువుగా పెట్టకూడదు. తాంత్రికమైన పూజలలో మాత్రమే కొబ్బరికాయని అలా నిలువుగా పెట్టాలి. సాత్వికమైన, గృహ సంబంధమైన వ్రతాదులలో, నిత్యం చేసేటటువంటి పూజలలో, వరలక్ష్మి వ్రతం ఇత్యాదిగా గల వ్రతాలలో అలంకరణ కోసం ఎవరు చేశారో నిలువుగా పెట్టడం మొదలుపెట్టారు. కానీ శాస్త్ర ప్రమాణాలలో కొబ్బరికాయని అడ్డంగా పడుకోబెట్టాలి. నారికేళ సమద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖజాదురితం సర్వం పాపం పీడ అంచమేనుదా, ఇలాంటి శ్లోకాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. అలా నిలబెట్టి కొబ్బరికాయని ఉంచితే ఉద్వేగం పెరుగుతుంది. కొబ్బరికాయని పరుండబెట్టాలి. అలంకరణ ఏ విధంగానైనా చేసుకోవచ్చును గాక, కానీ ఇలా పూజలో కొబ్బరికాయని మనం కలశంలో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కొబ్బరికాయని పగులుట నైవేద్యం ఎలా పెడతాం? ఆరంభమే పరమాత్మ స్వరూపంగా నిర్ణయించి ఉన్నాం కదా. ఆ దైవాన్ని సత్యనారాయణ స్వామి వారు కావచ్చు, వరలక్ష్మి అమ్మవారు కావచ్చు, మంగళగౌరి కావచ్చు, కేదారేశ్వరి కావచ్చు, ఆహ్వానించాం కొబ్బరికాయకి. కాబట్టి దాన్ని పగుల కొట్టకూడదు. అలాగే వస్త్రంలో కట్టి చూరుకు వెళ్ళలాడగట్టాలి. లేదా ఎవరిది ఈ వ్రతాన్ని మన చేత ఆచరింపజేశారో వారికి బహుమానంగా ఇచ్చేయాలి. గచ్చగచ్చత్ర శ్రేష్ట పంపించేశాం, మళ్ళీ ఆ కొబ్బరికాయని పగుల కొట్టి నైవేద్యంగా పెట్టకూడదు. ప్రసాదంగా అందరూ తీసుకోవచ్చు, మళ్ళీ నైవేద్యార్హత లేదు, సమర్పించేశాం. కాకపోతే పగుల కొట్టేసి అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు, ఇలా చేయవచ్చు.